హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి హాలీవుడ్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల పదహారులో రిలీజ్ అయిన నైస్ గైస్ ఐఎండివిలో సెవెన్ పాయింట్ ఫోర్ రేటింగ్తో ఉన్న ఈ మూవీ కామెడీ ప్లస్ ఇన్వెస్టిగేషన్ మిక్స్ అయి ఉంటుంది సో వీడియోని చివరి వరకు చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అది నైన్టీన్ సెవెంటీ సెవెన్ క్యాలిఫోర్నియా బాబ్ అనే చిన్న పిల్లవాడు తన పేరెంట్స్ నిద్రపోయిన తర్వాత మిస్టీ అనే పోర్న్ స్టార్ పోస్టర్స్ చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే టైంలో ఆ ఏరియాలో ఒక కారు అదుపు తప్పి బాబ్ దగ్గర పడిపోతుంది దాంతో బాబు వెళ్ళి ఆ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి చూడగా బాబ్ అప్పటి వరకు పోస్టర్స్లో చూసిన పోర్న్ స్టార్ మిస్టీ యాక్సిడెంట్ అయ్యి కనిపిస్తుంది ఆ యాక్సిడెంట్లో మిస్టీ చనిపోతుంది మరో పక్క జాక్సన్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాడు అయితే జాక్సన్కి ఎటువంటి కేసులు రాకపోవడంతో ఎవరైనా ఫోన్ చేసి వారి కూతుర్లతో తిరుగుతున్న బాయ్స్ డీటెయిల్స్ చెప్తే జాక్సన్ వెళ్ళి బాయ్స్ని కొట్టి నా క్లయింట్ కూతుర్లతో తిరక్కు అని వార్నింగ్ ఇచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు మరోపక్క హోలాండ్ కూడా ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాడు దాంతో చిన్న చిన్న కేసులు ఒప్పుకొని వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు అదే టైంలో అమేలియా అనే మహిళ జాక్సన్ కలిసి ఒక వ్యక్తి డీటెయిల్స్ ఇచ్చి ఈ వ్యక్తి నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడంట నేను ఎక్కడ ఉంటున్నానో చెప్పమని నా ఫ్రెండ్స్ ని అడుగుతున్నాడంట నువ్వు ఆ వ్యక్తికి వార్నింగ్ ఇవ్వు అని డబ్బు ఇస్తుంది అమేలియా మరోపక్క హోలాండ్ అమేలియా గురించి ఎంక్వైరీ చేస్తూ అమేలియా ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు దాంతో ఒకరోజు జాక్సన్ హోలాండ్ ఇంటికి వెళ్ళి నువ్వు నా క్లయింట్ అయినటువంటి అమేలియా గురించి ఎంక్వైరీ చేయడం తనని వెతకడం చేస్తున్నావు అది మానే అని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా జాక్సన్ని చూసిన హోలాండ్ కూతురు హోలీ మీరు నాన్నగారి ఫ్రెండ్ అయ్యి ఉంటారు అనుకుని జాక్సన్కి కూల్ డ్రింక్ ఇచ్చి పంపి లోపలికి వెళ్ళి చూడగా జాక్సన్ హోలాండ్ని కొట్టి వెళ్ళి ఉంటాడు ఆ రోజు రాత్రి జాక్సన్ తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళగా బ్లూ ఫేస్ అయిన వ్యక్తి తన గ్యాంగ్తో జాక్సన్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మేము అమేలియా కోసం వెతుకుతున్నామని జాక్సన్ ని కొట్టి నువ్వు ఈ మధ్యనే అమేలియాని కలిసావని మాకు తెలుసు అమేలియా ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పు అని కొట్టడంతో బ్లూ ఫేస్ అండ్ జాక్సన్ల మధ్య ఫైట్ స్టార్ట్ అయ్యి జాక్సన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు మరో పక్క హోలన్ గ్లేన్ అనే ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నీ మేనకోడలు అయినటువంటి బాగా పాపులర్ అయినటువంటి పోన్ స్టార్ మిస్టీ ఒక కారు యాక్సిడెంట్ లో చనిపోయింది కానీ నువ్వేమో లేదు మిస్టీ చనిపోలేదు బ్రతికే ఉంది అని అంటున్నావు అందుకే నేను మిస్టీ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను అందులో భాగంగా మిస్టీకి పరిచయం ఉన్న అమేలియా కొంతకాలంగా ఎవరికీ కనిపించడం లేదని తెలిసి అమేలియాని పట్టుకుంటే నీ మేనకోడలు మిస్టీ గురించి తెలుస్తుంది అని అనుకున్నా కానీ అమేలియా గురించి ఎంక్వైరీ చేస్తున్నానని ఒకడు వచ్చి నన్ను కొట్టాడు అయినా నేను పోలీసులని డాక్టర్స్ని కూడా ఎంక్వైరీ చేశాను మిస్టీ చనిపోయిందని వారందరూ చెప్పారు అనగా అది విన్న గ్లేన్ లేదు యాక్సిడెంట్ తర్వాత నేను మిస్టీని నా కళ్ళతో చూశాను మిస్టీ ఎక్కడ ఉందో అమేలియాకి తెలిసే ఉంటుంది అని అంటుంది గ్లేన్ ఆ తర్వాత రోజు జాక్సన్ వెళ్ళి హోలాన్ని కలిసి నిన్ను కొట్టినందుకు క్షమించు నిన్న ఒక గ్యాంగ్ వచ్చి అమేలియా ఎక్కడ ఉందో చెప్పకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకున్నా కానీ నా ఇంటిని వదిలి వెళ్ళాలని లేదు సో అమేలియా ఎక్కడ ఉందో కనిపెడితే నేను ఆ గ్యాంగ్తో సెటిల్ చేసుకోవచ్చు నువ్వు ఆల్రెడీ అమేలియాని కొంతకాలంగా వెతుకుతున్నావు కాబట్టి నీతో కలిసి అమేలియాని వెతకాలనుకుంటున్నాను నాకు హెల్ప్ చేసినందుకు కూడా నీకు డబ్బు కూడా ఇస్తాను అని అంటాడు జాక్సన్ దాంతో జాక్సన్ అండ్ హోలాండ్లు వెళ్ళి అమేలియా గురించి తెలిసిన చేట్ అనే వ్యక్తిని కలిసి మాకు అమేలియా గురించి చెప్తే డబ్బు ఇస్తామనడంతో అది విన్న చేట్ డబ్బు మీద ఆసితో నాకు అమేలియా ఎక్కడ ఉందో తెలియదు కానీ అమెలియా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి డీన్ ఎక్కడ ఉన్నాడో తెలుసని జాక్సన్ అండ్ హోలాండ్ ని అమెలియా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి డీన్ ఇంటికి తీసుకుని వెళ్ళగా అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ జరిగి డీన్ ఇల్లు మొత్తం కాలిపోయి ఉంటుంది అదే యాక్సిడెంట్లో అమెలియా బాయ్ ఫ్రెండ్ డీన్ కూడా చనిపోయినట్లు తెలుస్తుంది అదే టైంలో అటుగా ఒక పిల్లవాడు వెళ్ళడం చూసిన హోలాండ్ నీకు ఈ ఇంట్లో ఉండే డీన్ గురించి తెలుసా అని అడగ్గా అది విన్న పిల్లవాడు కొద్దిగా తెలుసు అతను మూవీస్ తీస్తూ ఉండేవాడు బహుశా పోర్ను మూవీస్ అనుకుంటా రీసెంట్గా చనిపోయిన పోర్న్ స్టార్ మిస్టీ కూడా ఒకసారి ఈ ఇంటికి వచ్చి డీన్తో మాట్లాడడం చూశాను ఆ రోజు సీడ్ అనే ప్రొడ్యూసర్ కూడా మిస్టీ అన్న డీన్ల పక్కనే ఉన్నాడు వాళ్ళు తీస్తున్న సినిమా పేరు కూడా విన్నాను ఆ సినిమా పేరు నీకు నా కారు నచ్చిందా సినిమా పేరు కొత్తగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లవాడు ఆ రోజు రాత్రి హోలాండ్ పిల్లవాడు చెప్పిన ప్రొడ్యూసర్ సీడ్కి ఫోన్ చేసి మాట్లాడగా నేను ఒక పార్టీకి రెడీ అవుతున్నాను టైం లేదు నువ్వు అడుగుతున్న అమేలియా కూడా ఆ పార్టీకి వస్తుంది కావాలంటే నువ్వు ఆ పార్టీకి వచ్చి అమేలియాని కలవచ్చు అనడంతో అది విన్న హోలాండ్ తన కూతురు హోలీని చూసి నైట్ నేను రావడానికి లేట్ అవుతుంది అనుకుంటా ఒక పార్టీకి వెళ్తున్నాను నువ్వు నీ ఫ్రెండ్ ఇంట్లో పడుకో అని చెప్పి పోలాండ్ అండ్ జాక్సన్ పార్టీ దగ్గరికి వెళ్ళగా పార్టీ చూడాలి అనుకున్న హోలీ కూడా హోలాండ్ కారు డిక్కీలో దాక్కుని పార్టీ దగ్గరికి వెళుతుంది దాంతో హోలీని చూసిన హోలాండ్ నువ్వు ఒక పక్కన కూర్చొని ఉండు మేము ఒక చిన్న పని పూర్తి చేసుకుని వస్తామని అంటాడు హోలాండ్ అలా హోలాండ్ అండ్ జాక్సన్ లో పార్టీలోకి వెళ్ళి విడివిడిగా అమేలియా గురించి అడుగుతూ ఉంటారు అలా అమేలియా గురించి ఎంక్వైరీ చేస్తూనే హోలాండ్ అండ్ జాక్సన్ లో పార్టీలో ఫుల్ గా తాగేస్తారు మరో పక్క హోలీ సైలెంట్ గా కూర్చోకుండా తన ఫాదర్ కి హెల్ప్ చెయ్యాలి అని అనుకుని కనిపించిన వారందరినీ అమేలియా గురించి అడుగుతూ ఉంటుంది అదే టైంలో హోలాండ్ ఫుల్లుగా తాగడంతో గార్డెన్లో కాలు జారి దొర్లుకుంటూ వెళ్ళి ఒక చెట్టు పక్కన చూడగా అక్కడ ప్రొడ్యూసర్ సీడ్ చనిపోయిన డెడ్ బాడీ కనిపిస్తుంది అలాగే చెట్ల పొదల దగ్గర నుండి అమేలియా హోలాండ్ని చూసి అక్కడి నుంచి పారిపోతుంది అలా అమేలియా ఇన్ఫర్మేషన్ చెప్తాడు అనుకున్న అమేలియా బాయ్ ఫ్రెండ్ చనిపోగా ఇప్పుడు అమేలియా గురించి తెలిసి ఉంటుంది అనుకున్న ప్రొడ్యూసర్ సీడ్ కూడా చనిపోయి కనిపిస్తాడు మరోపక్క హోలీ అమేలియా గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండడంతో అమేలియా కోసం వెతుకుతున్న బ్లూ ఫేస్ గ్యాంగ్ హోలీని చూసి నువ్వెందుకు అమేలియా కోసం వెతుకుతున్నావని అడిగి హోలీని కిడ్నాప్ చేయడానికి ట్రై చేయడంతో హోలీ బ్లూ ఫేస్ నుంచి తప్పించుకుని పరుగు తీస్తుంది అదే టైంలో అమేలియా కూడా పారిపోతూ ఉంటుంది దాంతో బ్లూ ఫేస్ వారి వెంట పడతాడు అది చూసిన హోలాండ్ జాక్సన్ జాక్సన్లో కూడా బ్లూ ఫేస్ని చేస్ చేస్తారు ఆ చేసింగ్లో బ్లూ ఫేస్ చనిపోగా చనిపోయే ముందు జాక్సన్ని చూసి నువ్వు నన్ను చంపేయవచ్చు కానీ త్వరలోనే నిన్ను చంపడానికి జాన్ వస్తాడు నిన్ను నీ పార్ట్నర్ని ఇద్దరిని చంపేసి అమెలియాని పట్టుకుంటాడు అని అంటాడు ఫేస్ అదే టైంలో జూడిత్ అనే బాగా పలుకుబడి ఉన్న మహిళ వచ్చి హోలాండ్ అండ్ జాక్సన్ని కలిసి నా పేరు జూడిత్ నేను న్యాయశాఖలో వర్క్ చేస్తున్నాను నేను అమేలియా మదర్ని మీరు ఒకసారి నా ఆఫీస్కి వస్తే మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది జూడిత్ దాంతో హోలాండ్ అండ్ జాక్సన్లు వెంటనే జూడిత్ ఆఫీస్కి వెళ్ళి కలవగా వారిద్దరిని చూసిన జూడిత్ అమేలియా నా కూతురు నేను న్యాయశాఖలో వర్క్ చేస్తూ హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతూ ఉంటాను దాంతో నాకు సమాజంలో మంచి పేరు ఉంది అలాగే శత్రువులు కూడా ఉన్నారు నేనంటే పడిన వారు నా పరువు తీయాలని నా కూతుర్ని ట్రాప్ చేశారు సీడ్ అనే ప్రొడ్యూసర్ నా కూతుర్ని పెట్టి ఒక పోర్న్ వీడియో తీశాడు నాకు అమేలియాకి మధ్య చాలా కాలం మాటలు లేవు సో నేను చెప్పిన వినకుండా పోర్న్ వీడియోలో నటించింది ఆ వీడియో రిలీజ్ అయితే నా పొరువు పోతుంది అని అనుకుంటూ ఉన్న సమయంలో నక్కీగా అమెలియా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అమెలియా నటించిన పోర్న్ టేప్లు కాలిపోయాయి కానీ అమెలియా మాత్రం ఆ ఫైర్ యాక్సిడెంట్ నేనే చేయించి తన బాయ్ ఫ్రెండ్ మరణానికి కారణమయ్యాను అని అనుకుంటుంది తనని కూడా చంపేస్తానని భయపడిపోయి నా నుంచి తప్పించుకుని తిరుగుతుంది అమెలియా ఎక్కడ శత్రువుల చేతికి చిక్కుతుందో అని నాకు భయంగా ఉంది పైగా మీరే చూశారు కదా అమేలియా బాయ్ ఫ్రెండ్ తర్వాత ప్రొడ్యూసర్ సీడ్ పోర్న్ స్టార్ మిస్టీ ఇలా అమేలియాతో సంబంధం ఉన్న అందరూ చనిపోతున్నారు అందుకే అమేలియాకి ఏమైనా అవుతుందేమో అని భయంగా ఉంది మీరే అమేలియాని వెతికి నీ మదర్ ఏమీ చెయ్యదని ధైర్యం చెప్పి అమేలియాని ఇంటికి తీసుకుని రావాలి మీకు డబ్బు కూడా ఇస్తాను అని అంటుంది జోడి ఆ తర్వాత రోజు హోలాండ్ని చూసిన జాక్సన్ అమేలియా ఎక్కువగా ఈ స్టిక్కీ నోట్స్ని వాడుతుంది నాకు ఫస్ట్ టైం నీ అడ్రస్ ఇచ్చి నిన్ను కొట్టమన్నప్పుడు కూడా ఇదే స్టిక్కీ నోట్స్లో నీ అడ్రస్ ఇచ్చింది మనం సీట్స్కి చెందిన పార్టీకి వెళ్ళినప్పుడు ఒక రూమ్లో ఉన్న అమెలియాకి చెందిన వస్తువులలో ఈ స్టిక్కీ నోట్స్ దొరికింది ఈ స్టిక్కీ నోట్స్లో ఏదో ఒక హోటల్ పేరు ఉంది మనం ఆ హోటల్ దగ్గరికి వెళితే ఏదైనా తెలియవచ్చు అనడంతో ఇద్దరు కలిసి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళు వెళ్ళిన టైంలోనే హోటల్లో ఫైరింగ్ స్టార్ట్ అవ్వడంతో భయపడిపోయి ఇద్దరు వెనక్కి వెళ్ళిపో ఉంటారు అదే టైంలో ఆ హోటల్ నుంచి తప్పించుకుంటున్న అమేలియా వచ్చి హోలాండ్ కారు ముందు పడిపోతుంది దాంతో వెంటనే అమెలియాని వారి ఇంటికి తీసుకుని వెళ్ళగా అమేలియాని చూసిన జాక్సన్ నీ మదర్ నీ కోసం కంగారు పడుతుంది అని అనగా అది విన్న అమేలియా నా మదర్ మీ అందరికీ అబద్ధం చెప్తుంది మీరు అనుకున్నట్లు నా మదర్ మంచిది కాదు హ్యూమన్ రైట్స్ పొల్యూషన్ కేసులు వాదిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది కానీ ఇప్పుడు ఒక పెద్ద కారు కంపెనీ వారి నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుని ఆ కారు కంపెనీ మీద ఉన్న కేసులన్నీ తొలగించడానికి డీల్ ఓకే చేసుకుంది ఆ కంపెనీ వల్ల గాలిలో విషవాయువులు కలుస్తున్నాయి కానీ నా మదర్ మాత్రం ప్రజల ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు అని ఆ కంపెనీకి క్లీన్ చిట్ ఇవ్వబోతుంది కానీ పోలీసులు మీడియా అందరూ ఆ కారు కంపెనీ ఇంకా నా మదర్ చెప్పిన మాటలే వింటున్నారు నేను నా మదర్ కి వ్యతిరేకంగా ఏం చెప్పినా వినరో పట్టించుకోరు అందుకే పోన్ స్టార్ మిస్టీకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు తన వీడియోని అయితే దేశం మొత్తం చూస్తారు కాబట్టి పోన్ స్టార్ మిస్టీతో ఒక వీడియో షూట్ చేశాం అదే వీడియోలో నా మదర్ కి కారు కంపెనీకి జరిగిన డీల్ గురించి రివీల్ చేశాం నా మదర్ చేసిన స్కామ్ కి చెందిన డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో ఉన్నాయి ఆ వీడియో రిలీజ్ అయితే దేశం మొత్తం అందరికీ ఆ స్కామ్ గురించి తెలుస్తాయి కానీ నా మదర్ అండ్ కారు కంపెనీ వారు కలిసి డీన్ ని చంపేశారు డీన్ ఇంటిని తగలబెట్టేశారు మిస్టీని చంపించేశారు ప్రొడ్యూసర్ సీడ్ ని కూడా చంపించేశారు అని చెప్పి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అమేలియా కొద్దిసేపటికి జూడిత్ అంట కారు కంపెనీ కోసం పనిచేస్తున్న జాన్ హోలాండ్ ఇంటి మీద అటాక్ చేసి అమేలియాని చంపడానికి ట్రై చేయడంతో అమేలియా బ్యాక్ డోర్ నుంచి తప్పించుకుని పారిపోతుంది అలాగే హోలాండ్ అండ్ జాక్సన్లో కాల్పులు జరపడంతో కిల్లర్ జాన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా తప్పించుకుని పారిపోతున్న అమేలియా అది కిల్లర్ జాన్ కార్ని తెలియక ఎదురు వెళ్ళి లిఫ్ట్ అడగడంతో కిల్లర్ జాన్ అమేలియాని చంపి వెళ్ళిపోతాడు దాంతో అమేలియా చనిపోవడం చూసి బాధపడిన జాక్సన్ అండ్ హోలాండ్లు వారికి తెలిసిన పోలీస్ ఆఫీసర్ని కలిసి జూడి తండ కారు కంపెనీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పగా అది విన్న పోలీస్ ఆఫీసర్ ఆధారాలు లేకుండా అంత పెద్ద వారిని అరెస్ట్ చేయలేమని అంటాడు అదే టైంలో గ్లేన్ వచ్చి హోలాండ్ని కలిసి నేను మిస్టీ బ్రతికే ఉంది అని అంటే నువ్వెందుకు వినడం లేదు అని అనడంతో అది విన్న హోలాండ్ అసలు చనిపోయిన మిస్టీ నీకెలా కనిపించింది యాక్సిడెంట్ తర్వాత మిస్టీ మిస్టీ ఇంట్లో కనిపించింది అని నువ్వు చెప్తున్నావు కదా సరే మిస్టీ ఇంటికే వెళదాం పదా అని మిస్టీ ఇంటి వద్దకు వెళతారు మిస్టీ ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత గ్లేన్ హోలాండ్ ని చూసి ఇక్కడే బయట నిలబడి కిటికీలో నుంచి చూశాను నాకు లోపల మిస్టీ కనిపించింది అని అంటుంది గ్లేన్ అది విన్న హోలాండ్ ఆ ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది దాన్ని చూసిన హోలాండ్ అంటే మిస్టీ చనిపోయిన తర్వాత ఎవరో ఇక్కడికి వచ్చి మిస్టీ వీడియోని ప్రొజెక్టర్లో వేసి చూసి ఉంటారు గ్లేన్ బయటి నుంచి ప్రొజెక్టర్ స్క్రీన్లో మిస్టీని చూసి మిస్టీ బ్రతికే ఉన్నట్లు అనుకుంటుంది అంటే జూడి అండ్ గ్యాంగ్ ఫైర్ యాక్సిడెంట్ చేయించిన తర్వాత కూడా అమేలియా తీసిన వీడియో కాపీ ఒకటి మిగిలే ఉంది దాన్నే అమేలియా ఇక్కడ ప్లే చేసి చూసుకుని ఉంటుంది అంటే అమేలియా స్టార్ హోటల్లో డిస్ట్రిబ్యూటర్స్ ని కలవడానికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటాడు అదే టైంలో ఆ రూమ్ లోని ఒక పేపర్ మీద ఓపెనింగ్ నైట్ అని రాసి ఉండడం చూసి ఈ రోజు కార్ కంపెనీకి చెందిన ఆటోమొబైల్ షో ఒకటి స్టార్ట్ అవుతుంది అది ఈ రోజు నైట్ స్టార్ట్ అవుతుంది అంటే అమేలియా అదే ఓపెనింగ్ ఫంక్షన్ లో మిస్టీతో తీసిన వీడియోని ప్లే చేసి స్కామ్ ని బయట పెట్టాలనుకుంటుంది అని ఆలోచిస్తారు దాంతో మొదటిసారి చేట్ని కలిసినప్పుడు నేను ప్రొజెక్టర్ ఆపరేటర్ని అని చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుని అమెలియా ఫ్రెండ్ చేట్ ప్రొజెక్టర్ ఆపరేటర్ కాబట్టి ఆ వీడియో కాపీని చేటుకిచ్చి ఈరోజు ఆటో షోలో ప్రెస్ అండ్ మీడియా ముందు ప్లే చేయమని చెప్పి ఉంటుంది అని ఆలోచించి వెంటనే ఆటో షో దగ్గరికి వెళ్ళి చైట్ కోసం వెతుకుతారు అయితే అదే టైంలో జూడిత్ గ్యాంగ్ హోలాండ్ అండ్ జాక్సన్ల మీద అటాక్ చేయడంతో వారి నుంచి తప్పించుకుని చైట్ కోసం వెతకగా ఆల్రెడీ జూడిత్ గ్యాంగ్ ని కొట్టి ఆటో షోలో మిస్టీ వీడియో ఉన్న రీల్స్ కోసం వెతుకుతూ ఉంటారు దాంతో జాక్సన్ని చూసిన చేట్ నేను ఆల్రెడీ వీడియో రీల్ని ప్రొజెక్టర్లో పెట్టాను అని అంటాడు కొద్దిసేపటికి ఆటో షోలో ప్రొజెక్టర్ ఆన్ అయ్యి న్యూస్ అండ్ మీడియా అందరి ముందు మిస్టీ వీడియో స్టార్ట్ అయ్యి ఆ వీడియోలో జూడిత్ అండ్ కార్ కంపెనీకి జరిగిన స్కామ్ కి చెందిన డీటెయిల్స్ అన్ని ఆధారాలతో సహా పెడతారు అది మొత్తం ఆటో షో కి వచ్చిన అందరి ముందు ప్లే అవుతూ ఉంటుంది దాంతో జూడిత్ కోసం వర్క్ చేస్తున్న జాన్ గ్యాంగ్ హోలాండ్ అండ్ జాక్సన్ మీద అటాక్ చేసి ప్రొజెక్టర్ని ఆపడానికి ట్రై చేయడంతో వారి మధ్య ఫైట్ జరుగుతుంది చివరికి జాన్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి అన్ని ఆధారాలు ఉన్న మిస్టీ వీడియో రీల్ని కాపాడి పోలీసులకి అప్పచెప్పడంతో పోలీసులు జూడితే అరెస్ట్ చేస్తారు దాంతో హోలాండ్ అండ్ జాక్సన్ కలిసి నైస్ గైస్ అని ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తారు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్